కళ్ళజోడు వాడుతున్నాడా లేదా, వాడుతుంటే వాడుతున్న కళ్ళజోడుతో విజన్ నార్మల్ ఉందా ఎప్పుడు లేదా వాడ అనేది రికార్డ్ చేసేసి సాయంత్రానికల్లా 4 గంటలకి పిహెచ్ తీసుకెళ్ళి ఆన్లైన్లో రియల్ టైమ్ రికార్డ్ చేస్తారు మళ్ళీ. సో ఒక రోజుకి ఒక టీము 250 మంది పిల్లలకంటే ఎక్కువగా చేయరు, 200-250 చేస్తారు అన్నమాట. అలా మనం ప్రోగ్రామ్ వేసుకుంటే 6 డేస్ కల్లా మనకి కంప్లీట్ అయిపోతుంది, మధ్యలో హాలిడే వస్తుంది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీ కెన్ కంప్లీట్ ద ప్రోగ్రామ్. సో ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 1 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఏంటంటే మన దగ్గర లెక్కల ప్రకారం అయితే కనుక 40% పాపులేషన్లో కంటి రుగ్మతతో బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే క్యాట్రాక్ట్ అవ్వచ్చు, రిఫ్రాక్టరీ ఎర్రర్స్ వచ్చు, గ్లకోమా అవ్వచ్చు, ఇంకొన్ని ఇంపార్టెంట్ మరి కష్టమైన డిసీజెస్ కొన్ని ఉంటాయి అన్నమాట అన్కరెక్టెడ్. సో మనం ఈ రేపు రిఫ్రాక్టరీ ఎర్రర్స్ మనం చూస్తాం కదా, చూసిన వాళ్ళల్లో 5% ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి డెఫినెట్గా. సో ఆ 5% ఆఫ్ ద చిల్డ్రన్ని మనం నోట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ఫేజ్ అంటే 1 నవంబర్ నుంచి మనం ఏం చేయబోతున్నామంటే వాళ్ళకి పిఎంఓఎస్ అంటే ఆఫ్థాల్మిక్ ఆఫీసర్స్ ఉంటారు. తర్వాత దీనికి సపోర్టివ్గా మనకి ఎన్జిఓస్ వస్తారు. మనకి ఎన్జిఓ ఉందని ఒక మనకి ఎల్వి ప్రసాద్ ఎన్జిఓ, దాని యొక్క ఇన్స్టిట్యూట్స్కి చుట్టుపక్కల ఉన్నవన్నీ చేస్తానన్నారు. తర్వాత శంకర్ అయినేత్రాలయ, ఇంకా కొంతమంది ప్రైవేట్ వాళ్ళు కూడా అంటే మేము పిలుపునిచ్చాము వస్తే కనుక వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాము. గవర్నమెంట్లో ఉన్న ఆఫ్థాల్మాలజిస్టులు, ఆప్టోమెట్రిస్టులు వీళ్ళందరూ కలిసి టీమ్స్గా మళ్ళీ ఫామ్ చేసి అందరికీ మళ్ళీ పర్ఫెక్ట్ ఎగ్జామినేషన్ చేయించి అప్పుడు గ్లాసెస్కి మనం ఆర్డర్ ఇచ్చి మళ్ళీ గ్లాసెస్ సప్లై చేస్తాం అన్నమాట. ఇవి ఈ 2 ఫేజెస్లో స్కూల్స్ అన్నింటినీ మనం కవర్ చేసేస్తాం, ప్రైవేటు గవర్నమెంటు. తర్వాత అంటే మనకి కస్తూరిబా స్కూల్స్ అవనియండి, మోడల్ స్కూల్స్ అవనియండి, అలా రెసిడెన్షియల్ స్కూల్స్ అవనియండి, ట్రైబల్ హాస్టల్స్, ట్రైబల్స్ అన్నీ కూడా కవర్ చేస్తామండి. సో మీరందరూ మీ యొక్క న్యూస్ ఛానల్స్ ద్వారా అవనియండి, న్యూస్ పేపర్స్ ద్వారా అవనియండి, ప్రెస్ ద్వారా ప్రతి ఒక్క అంటే ఆల్ తల్లిదండ్రులకి అందరికీ రేపు నుంచి వాళ్ళ పిల్లలకి స్కూల్స్లో జరిగే కార్యక్రమాలకి ఆటంకం కలగనించకుండా, అంటే అవసరం లేదు అలా అని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కొంతమంది ఎవరైనా ఆటంకం కలిగిస్తారు, అందుకనే మీరు ఎడ్యుకేట్ కొంచెం ఇది వాళ్ళ పిల్లలకి ఐ ప్రాబ్లమ్స్ ఉంటే మనం కనుక్కోవడానికి చేసే చాలా మహత్తర కార్యం అన్నమాట. అందరికీ స్టార్ట్ చేయటం అనేది చాలా బిగ్గెస్ట్. మనం మెటీరియల్ అంతా వచ్చినాయి, మనకు ఫ్లెక్సీస్ వచ్చినాయి, బ్యానర్స్ వచ్చినాయి, బ్రోచర్స్ వచ్చినాయి, తర్వాత మనకి బుక్స్ వచ్చినాయి, కిట్స్ వచ్చినాయి, 4000 కిట్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం పిహెచ్సిస్ వరకు పంపించేసాము. పిహెచ్సిస్ నుంచి ఆశాస్ వరకు వెళ్ళిపోయినాయి. అవి అన్నీ ఎక్కడెక్కడ ఏమేం చేయాలి అనేది కూడా వాళ్ళకి చెప్పేశాము. సో ఫ్రమ్ టుమారో వీఆర్ గోయింగ్ టు లాంచ్ దిస్ వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రోగ్రామ్, డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు. మూడు 3,130 టీమ్స్ ఉన్నాయి. టీమ్స్ అంటే మన 4,874 స్కూల్స్ అంటే రిపీట్ అవుతాయి కదా టీమ్స్. అదే 3,800 ఎందుకు ఆశాలు ఉన్నారు కదా మాకు, ఆశ అంటే ఒక్కొక్క టీంలో 3 ఉంటారు. టీచర్స్ ఉన్నారు అంతమంది, ఆశాస్ ఉన్నారు, తర్వాత ఏఎన్ఎంస్ లేకపోతే అది మాత్రం మేము దాన్ని వేరేగా అంటే కొన్ని చోట్ల హౌస్ అర్జెన్స్తో, కొన్ని చోట్ల ఆర్పిఎస్కే వెహికల్స్లో ఉన్న 2 డాక్టర్స్ ఏఎన్ఎంస్ని, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఏఎన్ఎంస్ని, ఆశాస్ని, తర్వాత కొన్ని చోట్ల బిఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ని అలా తీసుకెళ్ళాం, అలా వేశాం. డిటెక్షన్ అయిన తర్వాత వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ టెస్ట్ చేయాలి. సో